గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంగవేటి రంగ వర్ధంతి, జనసేన ఆర్కే నల్లగంచు రాంబాబు, రంగ అభిమానులు, కార్యకర్తలు, కాపు సంఘ నాయకుల మధ్య ప్రజల సమక్షంలో జరిగిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమత రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ మోహన్ రంగ పేద ప్రజలందరికీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసిన రంగాన్ని చంపటం సభ్య సమాజంలో నీతి న్యాయం గొంతు నొక్కేశారని బాధతో రంగ గురించి తెలియజేశారు. వెనిగంట్ల ఫౌండేషన్ ద్వారా కులమత రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్యం, ఉద్యోగాలకు పేద ప్రజలకు సహాయం చేస్తామని రంగ వర్ధంతి రోజున ప్రజా సమక్షంలో ప్రతిజ్ఞ చేసి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫౌండేషన్కి రండి, దాంట్లో మీరు ఎలా బాగుపడచ్చు అనేది మన జీవితాల్లో మనం ఎలా బాగు చేసుకుందాం అనే దాన్ని మీరు చూసిరండి. దీనికి ఎవరైనా పర్వాలేదు, మనకు తెలుగు వాళ్ళం మనకు ఒక సూక్తి ఉంది. మనకి మొత్తం వరల్డ్లో ఉన్న సాఫ్ట్వేర్ చేసే అంటే కంప్యూటర్స్ చేసే 100 మంది ఉంటే దాంట్లో 35 మంది తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారు. అది ఓకే, 35 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరూ అమెరికాలో ఏమనుకుంటారంటే తెలుగు వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ జాబ్ చేయగలరు అనే ఉద్దేశం అమెరికాలోనే ఉంది. అండ్ కొన్ని మీటింగ్లే రోజువారీ జరిగే మీటింగ్లే అమెరికాలో కూడా తెలుగులో జరుగుతున్నాయండి. మీరు అర్థం చేసుకోండి. సో మనకందరికీ సత్తా ఉంది, ఆ సత్తాని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. నేను ఈరోజు ఇలా అనౌన్స్ చేయగలిగినందుకు ఇంకా గర్వంగా ఉందండి. రంగా గారు వర్ధంతి రోజు ఆయన పడిన కష్టం అందరి కోసం పడ్డాడు కష్టమైనా, దాని ఈ అవకాశాన్ని నేను చాలా బాగా ఉపయోగించుకోవడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంతటి సభని ఇంతమందిని మీరు గ్యాదర్ చేసినందుకు రాంబాబు గారికి, మన సుబ్రహ్మణ్యం గారికి, మరియు మన సురేష్ తమ్ముడు సురేష్ చాలా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి నువ్వు కనపడాలి, రోజు నువ్వు మనం ఏం చేయొచ్చు అనేది చూడాలి. ఓకే, అందరం కలిసి ఇది కూడా నేను ఒక శ్రద్ధాంజలిగా అని భావిస్తున్నాను. ఈరోజు నేను అనౌన్స్ చేయగలగడం ఆయనకి ఇచ్చే పెద్ద గౌరవం. ఇక్కడ ఎంతోమంది బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చేసిన ఉన్నారు, నేను చూస్తున్నాను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు, చాలామంది కలిశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు అందరికీ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేయటానికి జనాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సొంతగా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, మేమే ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. మీకు ఏం స్కిల్స్ కావాలో దాంట్లో ఈ సంవత్సరం ఎంత లేదన్నా కానీ 2000 మందికి ఇండియాలో ఉద్యోగాలు కల్పించాలనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అది నేనే చేయగలననేది నా ఉద్దేశం. నేను ఇంకా నా ఫ్రెండ్స్ని మొత్తం అందరినీ కలుపుకుని ఇంకా చాలా ఎక్కువ చేయొచ్చండి. మీకు అందరికీ ఒకటే చెప్తాను, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. చదువుకున్న వాళ్ళు ఎవరున్నా కానీ ముందుకు రండి. చదువుకి ఏమాత్రం సహాయం కావాలన్నా కానీ ముందుకు రండి. నేను నా సాధ్యమైనంత చేస్తాను మీకు అందరికీ. మీరు అమెరికాలో చదువుకుంటాం అనేది ఒక కళ కాదు, మీరు అందరూ అర్థం చేసుకోండి. పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మీకు ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తాను మీకు. అమెరికాలో చదువుకోవాలి అన్నా, ఇక్కడ ఉద్యోగం సంపాదించాలన్నా, ఈ రెండింటికి నేను గ్యారంటీ మీకు అందరికీ హెల్ప్ చేయగలను. నేను కావాలనుకుంటున్నా, నన్ను ఎక్కడున్నా కానీ చంపేస్తారు, నాకు తెలుసా విషయం. కానీ నేను ఎస్సీ ఎస్టీలకి పట్టాలు ఇచ్చే వరకు కూడా నేను ఈ అమర నిరాధ్యక్షులే మాత్రం నేను ఆపను. నేను చనిపోయినా నాకు ఇష్టం లేదు, వీళ్ళకి పట్టాలే వాళ్ళని చెప్పి ఆ రోజున ఆయన నిరాధ్యక్ష చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలామందికి ఈ జనరేషన్లో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి పట్టాలు ఇవ్వడం కోసం కూర్చున్నాడు గవర్నమెంట్ మీద యాంటీగా. ఆయన ఎప్పుడు చనిపోతాడని చెప్పి ఆయన కొంతమంది అనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అనుకుంటారు, అది తప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా దాంట్లో కుట్ర ఉందని నాకు తెలుసు, ఇది యథార్థం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంది, తెలుగుదేశం వాళ్ళకు ఉంది. ఎందుకంటే అతను చంపేస్తే అధికారం ఏదో పార్టీ తెచ్చుకోవాలనే కాన్స్టో ఆయన కావాలని చెప్పి కొంతమంది నాయకులు కుట్ర పన్ని అర్ధరాత్రి నిద్రపోయామండి. అతి కిరాచకంగా అతి దారుణంగా చంపడం, ఎందుకంటే మేము ఆ బాడీలు చూసుకుని మేమందరం కూడా చెల్లించిపోయిన వాళ్ళం.
ఇవాళ మీకు చెప్పాలంటే రంగా గారి గురించి, ఎందుకంటే మేము అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళం కాబట్టి నేను చెప్పగలను. అయితే మన వెనుకడ రామగారి గురించి చెప్పాలంటే, అమెరికాలో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసి ప్రముఖ వ్యాపారవేత్త, అమెరికాలో వన్ ఆఫ్ ది పర్సన్, మంచి ఏసీ రూమ్లో కూర్చుని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని హాయిగా సంపాదించుకొచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇప్పుడు వేడ అనేది చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. అతనికి ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఈ ఊరు అతనే, ఎక్కడోడో కాదు. మీరు వేరే అమెరికా ఆయన ఇక్కడికి వచ్చాడేమో అనుకుంటున్నాను, మళ్ళీ ఇదో కాంట్రవర్సీ చేస్తారు. ఎందుకు వచ్చాడంటే నేను పుట్టిన ఊరిలో, నేను పెరిగిన ఊరిలో ఏదో చేయాలి, ఈ ఊరికి ఏదో చేయాలి. ఎందుకంటే పక్కన బందర్ వెళ్తే రోడ్లు బాగుంటాయి, ఆ పక్కన తెనాలి వెళ్తే రోడ్లు బాగుంటాయి, కైకలూరు వెళ్ళాం కొండమాపు కైకలూరు పంచాయతీ పర్రల పక్కంలో ఉన్న ఊర్లకు రోడ్లు బాగున్నాయి, సిమెంట్ రోడ్లు. మన దౌర్భాగ్యం మన కర్మ, మనకు అవుతా రోడ్లు లేవు. నేను వెనుకంటే రాము గారు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఆ మాన్సారి స్కూల్ దగ్గర నుంచి ఆ నాలుగో లైన్లో కొద్దిగా మీ చేతుల మీదగా మీరు రోడ్డు వేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిని మళ్ళీ